రుద్రమాంబపురం సినిమా చూశాను. మా రాముగారు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేశారు. ఎప్పటి నుంచో చిరకాల మిత్రులు, అలాగే ఆయన శిష్యుడు మహేష్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. మన ఏంటంటే అజయ్ ఘోషు దీనికి కథ అందించడం. మీరు ట్రైలర్ కూడా చాలా రోజులైంది లాంచ్ అయ్యి, ఇప్పుడు హాట్స్టార్లో ఈ సినిమా, తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఒక మంచి న్యాచురల్ సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మిగిలిన క్యాస్టింగ్ కానీ అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, మనం ఓటీటీలో చూసే సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా అవ్వాలని చెప్పి ఈ టీం అందరినీ యాక్చువల్గా కోరుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా ఆల్ ది బెస్ట్. అట్లాగే మీరందరూ కూడా ఓ మంచి సినిమాని చూసి ఆదరించండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయడానికి మా రాముగారు ఇంకా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. రుద్రమాంబపురం సినిమా చూశాను. మా రాముగారు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేశారు. ఎప్పటి నుంచో చిరకాల మిత్రులు, అలాగే ఆయన శిష్యుడు మహేష్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. మన ఏంటంటే అజయ్ ఘోషు దీనికి కథ అందించడం. మీరు ట్రైలర్ కూడా చాలా రోజులైంది లాంచ్ అయ్యి, ఇప్పుడు హాట్స్టార్లో ఈ సినిమా, తప్పకుండా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఒక మంచి న్యాచురల్ సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మిగిలిన క్యాస్టింగ్ కానీ అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, మనం ఓటీటీలో చూసే సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా అవ్వాలని చెప్పి ఈ టీం అందరినీ యాక్చువల్గా కోరుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా ఆల్ ది బెస్ట్. అట్లాగే మీరందరూ కూడా ఓ మంచి సినిమాని చూసి ఆదరించండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయడానికి మా రాముగారు ఇంకా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం.